తేజ సజ్జా ఒక భారతీయ చలనచిత్ర నటుడు అతను ప్రధానంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పనిచేస్తున్నాడు అతను మంగళవారం ఆగస్టు ఇరవై మూడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు భారతదేశంలోని తెలంగాణలోని హైదరాబాద్ లో జన్మించాడు బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించారు తరువాత హైదరాబాద్ లోని ముఫఖం జా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నుండి పటభద్రుడయ్యాడు రెండు సంవత్సరాల వయసులో తేజ మెగాస్టార్ చిరంజీవి యొక్క చూడాలని ఉంది చిత్రం ద్వారా బాలు డిగా పరిచయం అయ్యాడు ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్ట్ గా యాభైకి పైగా సినిమాల్లో నటించాడు రెండు సున్నా ఒకటి తొమ్మిదిలో తేజ సమంత నటించిన ఓ టాలీవుడ్ లో బేబీ తరువాత రెండు సున్నా రెండు ఒకటిలో ప్రశాంత్ వర్మ జాంబీ రెడ్డితో అతను కథానాయకుడిగా అరంగేటం చేశాడు తేజ తర్వాత మలయాళంలో ఈష్ క్రీమేక్ అయిన ఈష్ సినిమాలో నటించాడు ప్రస్తుతం తేజ మళ్లీ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హనుమాన్ సినిమాలో నటిస్తున్నాడు అసలు పేరు తేజ సజ్జ మాస్టర్ తేజ అని పిలుస్తారు నటుడు తొలి చిత్రం చూడాలని ఉంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది బాల నటుడు పుట్టిన తేదీ ఆగస్టు ఇరవై మూడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు మంగళవారం వయస్సు ఇరవై ఆరు సంవత్సరాలు ఎత్తు నూట డెబ్బై రెండు సెంటీమీటర్లు సెంటీమీటర్లలో ఒకటి పాయింట్ ఏడు రెండు మీ మీటర్లలో ఐదు ఎనిమిది అడుగుల అంగుళాలలో బరువు అరవై ఐదు కిలోలు కిలోగ్రాములలో నూట నలభై మూడు ఐబిఎస్ పౌండ్లలో కంటి రంగు నలుపు జుట్టు రంగు నలుపు జన్మస్థలం హైదరాబాద్ తెలంగాణ భారతదేశం స్వస్థలం హైదరాబాద్ తెలంగాణ భారతదేశం చక్రం కన్య మతం హిందూ జాతీయత భారతీయ స్కూల్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపే కాలేజ్ ముఫం జా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యా అర్హతలు గ్రాడ్యుయేట్ తల్లిదండ్రులు తండ్రి పేరు తెలియదు తల్లి పేరు తెలియదు తోబుట్టువులు సోదరుడు కృష్ణ కిరీటి సజ్జ వైవాహిక స్థితి అవివాహితుడు భార్య భర్త ఎన్ఏ పిల్లలు ఎన్ఏ